హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియా. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే, ఇది నా డైలీ వ్లాగ్, ఈవినింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. సో చిన్నగా ర్యాండమ్గా నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, ఇంట్లో మార్నింగ్ కొంచెం లేవడం లేట్ అయిపోయింది. సో క్లీనింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాము. నేను చేద్దామని వస్తే వీడియో తీసుకుందాము అని వచ్చేసరికి ఇద్దరు నిక్కి గున్ను మేము చేస్తామని స్టార్ట్ చేస్తుంటే నవ్వు వచ్చింది. అదే ఇక్కడ నేను నవ్వుతున్నది అందుకే. సో ఈ వీడియోని చూసే ముందు, మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారా, చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవేంటి అంటే, నేను రబ్బర్ బ్యాండ్స్ ఫ్రెండ్స్, ఇవి చాలా బాగున్నాయి. 5 రూపీస్ 10 రూపీస్ పడింది. ఈ ఒక్క బ్యాండ్ వచ్చేసి, పేర్ వచ్చేసి 20 or 10 రూపీస్ అనుకుంటా, నాకు గుర్తులేదు. బట్ చాలా బాగున్నాయి, కాకపోతే పడుకునేటప్పుడు కొంచెం కష్టము, మన కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది. బట్ చూడ్డానికి మాత్రం మంచిగా క్లాసీగా మంచిగా ఉన్నాయి. సో అది ఇక్కడ నేను చిన్నగా వీడియో ఆన్ చేశాను ఫ్రెండ్స్, అంతే. ఏం చేస్తున్నాను అన్నది కాదు, బట్ వీడియో అయితే మీకు మీతో షేర్ చేయాలి అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మా ఎక్వేరియం చూడండి. అంటే ఎక్వేరియంలో మేము కింద ఏమీ డెకార్ లాగా ఏం చేయలేదు ఫ్రెండ్స్, ప్లెయిన్ గ్లాస్లో వాటర్ వేసాము. ఎందుకంటే క్లీనింగ్ అప్పుడు చాలా కష్టమవుతుంది. ఓన్లీ అందులో ఆక్సిజన్ ఒకటి ఉంది, 5 ఫిషెస్ ఉన్నాయి, అన్నీ గోల్డెన్ ఫిషెసే కలర్స్ అన్ని గోల్డ్ ఫిషెసే కలర్స్ ఉన్నాయంటే. సో అది నేను ఇవి ఐకియాలో తీసుకున్న సెంటెడ్ క్యాండిల్స్ అది. అండ్ ఇక్కడ మెల్లిగా గున్ను సోఫా క్లీన్ చేస్తుంది ఐకియాలో తీసుకున్న కార్పెట్ క్లీనర్ బ్రష్తో. అండ్ నిక్కి క్లీన్ చేస్తుంది, నేను వీడియో తీస్తున్నానని చెప్పి నిక్కి హెల్ప్ చేస్తుంది నాకు. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి, మన ఛానల్లో వీడియోస్కి చాలా ఎంకరేజింగ్ ఈ మధ్య దొరుకుతుంది ఫ్రెండ్స్. సో దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, వ్లాగ్స్ని చాలా ఇష్టపడుతున్నారు అని. సో అందుకే ఫ్యామిలీ వ్లాగ్సే చాలా నేను తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అండ్ మీరు కూడా వీడియోస్ నచ్చి మీరు కూడా లైక్లు కానీ వ్యూస్ కానీ నాకు బాగా వస్తున్నాయి. సో అందుకే ఇంకా వ్లాగ్సే రియల్ వాయిస్తో పెడదాము అని అనుకున్నాను. అండ్ అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ ఉన్న దగ్గర నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి నిక్కి వల్ల ఆర్ట్ సప్లైస్ది కంపార్ట్మెంట్ ఫ్రెండ్స్. దాంట్లో నేను ఇవి మెట్రోలో తీసుకున్నాను, ఆ 2 బాక్సెస్. అండ్ ఇది వచ్చేసి ఎక్కడో చైనా బజార్లోనే ఎక్కడో తీసుకున్నాను, ఆ షెల్ఫ్ వచ్చేసి. సో అది. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ చూసారు కదా ఫ్రెండ్స్, హుక్స్. నేను అది లాస్ట్ టైం మెట్రో హాల్లో నేను సారీ ఐకియా హాల్లో నేను షేర్ చేశాను మీకు. సో అవి ఇలా యూజ్ అవుతాయి. ఇక్కడ గున్ను చూపిస్తుంది చూడండి, అది క్లే బకెట్, దాన్ని అలా పెట్టుకున్నారు. సో మంచి స్పేస్ సేవింగ్ ఫ్రెండ్స్. సో ఒక ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో ఎలా ఉంది, మీకు కూడా ఒకవేళ యూజ్ అవుతే తీసుకుంటారు, యూజింగ్ ఎలా అన్నది ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ వీళ్ళు చూడండి ఎలా సర్దుకున్నారో, నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళవి, మంచిగా నీట్గా కంపార్ట్మెంట్స్ లాగా సర్దుకుంటారు, ఆర్గనైజింగ్ బాగుంటుంది వాళ్ళది. సో అది ఇక్కడ. అండ్ ఇవి అవి మెట్రోలో తీసుకున్న బాక్సెస్, వైట్వి విత్ లిడ్ వచ్చాయి, బాగున్నాయి. నేను మెట్రో టూర్లో కూడా నేను చూపించినట్టున్నాను, మెట్రో షాపింగ్ హాల్లో ఉంటుంది, ఒకవేళ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐకియా బ్యాగ్ ఇది. అండ్ ఇక్కడ వాషింగ్ మెషిన్లో బట్టలు వేశాను, అది ఇక్కడ తిరుగుతుంది. సో ఇది ఒక పెద్ద పని అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే వాషింగ్ మెషిన్లో 2-3 ట్రిప్స్ వేయడం అవుతుంది, ఎందుకంటే క్లీనింగ్ బాగా బట్టలు ఉన్నాయి అందుకు. అండ్ ఇది వచ్చేసి ఐకియా
ఐకియాలో నేను బంక్ బెడ్ చూసి ఆ టైప్లో నేను ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నాను ఫ్రెండ్స్. ఐకియాలో స్ట్రాంగ్గా లేదనిపించింది నాకు ఎందుకో, సో ఆర్డర్ ఇచ్చి చేపిస్తే బెటర్ కదా అని చెప్పేసి నేను చేపించుకున్నాను. ఇది బంక్ బెడ్ టూర్ కూడా ఉంది, బంక్ బెడ్ కూడా నేను వీడియో చేశాను సపరేట్గా, కావాలంటే నేను ఐ కార్డ్లో ఇస్తాను చూడండి. అండ్ కింద వచ్చేసి బట్టలు, ఉతికిన బట్టలు మడత పెట్టాల్సినవి ఉన్నాయి, ఇలా అలానే చూపిస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనం డెకాథ్లాన్లో తీసుకున్న జంపింగ్ బాల్స్ అది. అండ్ ఈ రూమ్లో ఆ టైంకి మా ఇంట్లో మనుషులము, మేము ఎలా ఉన్నాము, పని ఎలా ఉందన్నది చూపిస్తున్నాను. శివ గారు పడుకున్నారు, ఏంటంటే ఐక్యా సారీ వ్యాక్సిన్ వేయించుకున్నాము, కోవాక్సిన్ వేయించుకున్నాము, సో అందుకు కొంచెం నీరసంగా ఉంటే పడుకున్నారు, అప్పుడే వేయించుకొని వచ్చాము మేము. సో అది ఈరోజు అవుట్ఫిట్ నాది అలా ఉంది. అండ్ పలాజో వచ్చేసి ప్యాంటలూన్స్, అండ్ టాప్ వచ్చేసి ట్రెండ్స్ అది. అండ్ చాలామంది నన్ను కర్టెన్స్ గురించి అడిగారు కదా ఫ్రెండ్స్, ఆ కర్టెన్స్ బెడ్రూమ్లో ఉన్న కర్టెన్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, 9 ఫీట్ కర్టెన్స్ అవి. పైన రాడ్ పెట్టించి నేను ఈ తీసుకున్నాను కర్టెన్స్. సో ఇక్కడ ఇల్లు చూసారు కదా ఎలా ఉందో. పిల్లలు ఏంటంటే బయటికి వెళ్ళట్లేదు, సో ఇంట్లోనే కాబట్టి కొంచెం అట్లనే ఉంటుంది, సో అడ్జస్ట్ అయిపోండి, మీరు ఇగ్నోర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన సోఫా కింద కూడా ఊడుస్తూ వస్తుంది, పిల్లలు టీవీ చూసుకుంటూ చేస్తున్నారు, సో అందుకే నేను చెప్పాను నేను ఊడుస్తా, నువ్వు వీడియో తీయమని చెప్పాను. సో నిక్కి సరే అంది. అండ్ బయట వచ్చేసి టైం చూడండి, 6 అవుతుంది. ఈ మెష్ డోర్స్ గురించి కూడా కావాలంటే చెప్తా నేను, మేము ఎక్కడ చెప్పించాము, ఎంత పడింది దాని కాస్ట్ అని. అండ్ నేను ఐకియాలో తీసుకున్న మాప్ స్టిక్ ఉంది కదా, ఫ్లాట్ మాప్ స్టిక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, సో ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇల్లు తుడిచి పెట్టాను అక్కడ, సో మనము దాన్నంతా తడపాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆ క్లాత్ని మనం సెపరేట్ చేసి వెల్క్రో ఉంటుంది, దాని నుండి తీసి మళ్ళీ మనం ఉతుక్కొని అలా పెట్టేసామనుకో ఆరిపోతుంది. అండ్ ఇవి వచ్చేసి హ్యాంగర్స్, డ్రైయింగ్ హ్యాంగర్స్ నేను చెప్పాను కదా, సో అవి బట్టలు మాత్రం చాలా బాగా అవుతున్నాయి ఫ్రెండ్స్, ఆరడం కానీ మనం వర్షానికి చలికి టెన్షనే లేదు, ఆరేసుకోవచ్చు, నైట్ అయినా ఆరేసుకొని తీసుకోవచ్చు, టెన్షనే లేదు, ఊరు వెళ్ళినా కానీ మాకు టెన్షన్ లేదు. అది చెట్లు ఏంటో అసలు ఈ మధ్య ఎండ లేదు కదా, చెట్లన్నీ వాడిపోయాయి చూడండి, అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియో నచ్చిందా? అండ్ ఈరోజు వచ్చేసి నేను చీపుర్లో మాకు ఇక్కడ దగ్గరలో ఇళ్ళల్లో అమ్ముతారు ఫ్రెండ్స్, అంటే హోల్సేల్ షాప్స్ ఉంటాయి చాలా, ఒక 10-20 షాప్స్ ఉంటాయి, అక్కడ మనం వెళ్ళి తెచ్చుకున్నామంటే చాలా తక్కువకు వస్తాయి, ఇంటి ముందు షాప్స్లో కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి 3 వచ్చేసి ఎంత పెట్టచ్చు నాకు చెప్పండి, తర్వాత వీడియోలో నేను చెప్తాను, లేకపోతే ఇప్పుడే చెప్పేస్తాను లేని, దీంట్లో దాచిపెట్టేది ఏముంది అందరికీ తెలుస్తుంది కదా. బయట మనకి ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు 150-180 చెప్తారు, నేను 120కి అక్కడ షాప్ హోల్సేల్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. అండ్ ఇది నేను రీసెంట్గా తీసుకున్న మన తులసి కోట, గ్రానైట్ తులసి కోట ఫ్రెండ్స్. సో చాలా బాగుంది, ఇంకా నేను అందులో ఏం పెట్టలేదు, సో పెట్టాలి, మట్టి చేంజ్ చేయాలి ఫ్రెండ్స్, సో సాయిల్ కోసం నేను తెచ్చుకోవాలి. అండ్ ఈ ముగ్గులు తెలుసు కదా అత్తమ్మ వేసిండ్రు, మంచిగా ఉండే, చాలా బాగున్నాయి, మంచి కలగ ఉంది, మనం ఉట్టిగా ఊడ్చుకొని తుడిచేసుకుంటే అయిపోతుంది, ముగ్గు ఊరికే వేయాల్సిన అవసరం లేదు, వేసినా కానీ చాక్ పీస్ మొత్తం మనకి కాళ్ళకి ఒకవేళ కూర్చున్నా కానీ బట్టలకి అంటుతుంది, సో అది. అండ్ ఇది మా విండో, కిచెన్ బయట నుండి కిచెన్ ఇలా ఉంటుంది. అండ్ ఇల్లంతా చూసారా, ఈవినింగ్ 6 అయిందంటే ఫ్రంట్ వాళ్ళకి లేకపోతే ఇక్కడ పక్కన అపార్ట్మెంట్స్కి క్లియర్గా కనిపిస్తుంది, మెష్ డోర్ ఉంది. అయినా కానీ మేము బెడ్రూమ్ విండోస్కి కూడా మెష్ పెట్టించాము, సో అది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఈవినింగ్ 6:00 ఇది. అండ్ మొన్న నేను చెప్పాను కదా కొయ్య బొమ్మలు తీసుకున్న దగ్గర నేను తోరణంలాగా తీసుకున్నానని, ఇవే బెల్స్తో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా, సో నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అని చెప్పాను కదా, సో అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి విజయవాడలో తీసుకున్నాము. ఈ బంతిపూలు అది వచ్చేసి నేను డిమార్ట్లను ఇక్కడో తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ మేము వ్యాక్సిన్ వేయించుకున్నానని చెప్పాను కదా, మొహం అంతా చూడండి ఎలా ఉందో, కొంచెం ఫీవరిష్గా ఉంది బట్ ఓకే, కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంది అంతే,
సో అది ఫ్రెండ్స్ ఈవినింగ్ వ్లాగ్. ఇంకా టీ తాగాలి ఇప్పుడు. అండ్ నేను పెట్టుకున్న ట్రెండ్స్లో తీసుకున్న నెయిల్ పాలిష్ ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. సో కొంచెం నీరసంగా ఉంది, ఏమనుకోకండి, ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ సో వీడియో నచ్చిందా, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేశారనుకోండి, నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మిస్ అవ్వరు మీరు. అండ్ ఇక్కడ టీ తాగాలి. సో ఇల్లు మాత్రం మొత్తం క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేను అడుగుతున్నా అదే, నిక్కిని నేను క్లీన్ చేస్తానులే, నువ్వు కొంచెం వీడియో తీయమని నేను చెప్తున్నాను. సో ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనమైతే సోఫా కింద నుండి నీట్గా ఊడ్చుకుంటూ వస్తాం కదా, సో ఊడ్చి తుడిచేసుకున్నాం అనుకోండి టెన్షన్ ఫ్రీ. అసలు అది ఇక్కడ నేను అదే క్లీన్ చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోద్దు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి లైఫ్ ఆఫ్ సుప్రియా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. అండ్ మీకు ఏ వీడియోస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఇంకా వేరే వీడియోస్కి కూడా లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి, చాలా బాగా అనిపిస్తాయి. హోమ్లీగా ఉంటాయి, ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి, అండ్ బ్యూటీ టిప్స్ ఉంటాయి, కుకింగ్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ఉంటాయి, ప్రోడక్ట్ రివ్యూస్ ఉంటాయి. సో చాలా ఉంటాయి ఫ్రెండ్స్, షాపింగ్స్ ఎక్కడెక్కడ ఏముంటాయి, నుమాయిష్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో చూడండి, ఈసారి నుమాయిష్కి ఎంతమంది వెళ్ళారు నాకు చెప్పండి. చిన్న మేళాలాగా పెట్టారు కదా, మినీ నుమాయిష్ లాగా పెట్టారంట. సో నేను వెళ్ళలేదు కానీ కొన్ని వీడియోస్ చూశాను, వెళ్దాము అని అనుకుంటున్నాను. బట్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితికి ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. సో అది. అండ్ మీరేం చేశారు ఈరోజు నాతో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్తో బ్లెస్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అది ఇవాళ వీడియో. సో ఎట్ ఏ టైం అన్ని వర్క్స్ అయిపోతాయి. డిష్ వాషర్లో గిన్నెలు వేశాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అండ్ ఇల్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాను. సో ఇంకా అన్నీ ఎట్ ఏ టైం అయిపోతాయి. వంట ఆల్రెడీ అయిపోయింది కాబట్టి జస్ట్ ఇవి చేసుకొని కూర్చోవడం అంతే కదా, ఇంకా ఏముంది. సో అది నెక్స్ట్ వీడియోలో నేను నిక్కివి లెహెంగాస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా పార్టీ వేర్వి ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. నేను అవి మీతో షేర్ చేస్తాను, మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతాయేమో చూడండి. ఏమన్నా ఫంక్షన్స్కి, పార్టీస్కి, శారీ ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా, వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. చాలామంది ఎక్కడ కొనుక్కోవచ్చు అని తొందరగా క్లిక్ అవ్వదు. ఇట్లా వీడియోస్ చూసి వెళ్తే కనుక మనకి ఎట్లాంటి మెటీరియల్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది, అండ్ రివ్యూస్ చూస్తే మనకు తెలుస్తుంది కదా. సో అట్లా నేను కూడా చూసి వెళ్ళాను, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియో మనది అదే ఉంటుంది. సో ఒకవేళ మీకు చూడాలి అనిపిస్తే చెప్పండి, కామెంట్స్లో అడగండి. సో కంపల్సరీ నేను షేర్ చేస్తాను వీడియో. లెహెంగాస్ చూపించాలి అని నేను కూడా అనుకుంటున్నాను. సో చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్, ఓకేనా. చూపిస్తారా?
దాన్ని ఎన్ని రకాలుగా తిప్పచ్చో తిప్పి చూపినాను. కిందికి పెట్టు, ఫోర్ ఫో అది కనబడుతుంది. అవునాను, ఒక్క నిమిషం. సూపర్ ఉంటుంది అమ్మా. ఒకటి ఇంకోటి తేయాలమ్మా, ఒకటి ఉడవడానికి ఒకటి తుడవడానికి. అమ్మకి చూపించాలంటే చూపిస్తానే తీసుకొచ్చి. ఎంత ఘోరమే ఎంత సాఫ్ట్గా వస్తున్నా తెలుసా అసలు ఊడుస్తుంటే. అది అట్లా చేసి నా మీద ఊడుస్తుంది. ఆ స్టూల్ పక్కకు పెట్టినా, ఫస్ట్ ఇక్కడ నుండి రావాలి గున్ను. Thank you.